రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకి పేటరేగిపోతున్నాయని జిల్లా అధికార ప్రతినిధి పోరాల పురుషోత్తం మండిపడ్డారు. రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకునే అధికారం వైసీపీ నాయకులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రలు, ఓదార్పు యాత్రలను ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడు అడ్డుకోలేదని గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుపై పెరుగుతున్న ప్రజాదారణను, ప్రజా అభిమానాన్ని ఓర్వలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కుప్పం నియోజకవర్గంలో చేసిన అరాచకం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉండదా అనేది ఒక అనుమానం వస్తోంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పత్రిక ముఖంగా అడుగుతున్నా, గతంలో నీవు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డుకొని ఉంటే నువ్వు పాదయాత్ర చేసేవాడివా అని చెప్పి నేను ఈ పత్రిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు 3 ఏళ్ల పరిపాలన అయింది, వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల్లో అభిమానం కోల్పోతోందని, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మళ్ళా పుంజుకుంటోందని చెప్పి అక్కసుతో ఈ రోజు వైసీపీ కార్యకర్తల్ని ఉసిగొలిపి తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ అధినాయకుని మీద, కార్యకర్తల మీద దౌర్జన్యం చేసి ఎక్కడికక్కడ కొట్టి వాళ్ళని గాయపరిచిన మాట వాస్తవమా కాదా నేను ఈరోజు అడుగుతున్నా. ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి, మీ నాన్న పరిపాలన చూసి ఒక్కసారి తెలుసుకో. మీ నాన్న పరిపాలన ఎలా చేసేవాడో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆయన పరిపాలన చూసి నేర్చుకో. ఆ రోజు చంద్రబాబు నాయుడు అయితేమి, రాజశేఖర రెడ్డి అయితేనేమి ఎలక్షన్స్ లో పోటీ పడే వాళ్ళు, గెలిచిన తర్వాత ఎవరైతేనేమి ప్రతిపక్ష నాయకుడిని గౌరవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆయన కొడుకుకి నువ్వు ఆయన కడుపులో పుట్టి ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్నావు అంటే ఈ రోజు మీ నాన్న కూడా అక్కడ పైలోకంలో సిగ్గుపడతాడని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అన్ని సర్వేలలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి వెలువడ్డాయి. కాబట్టి ఈ రోజు ఈ దౌర్జన్యాలకి పాల్పడి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా పార్టీలో ఉండకుండా పరిగెత్తిపోవాలని ఈ దౌర్జన్య కాండ నువ్వు చేస్తున్నావు. ఇలాంటివి నువ్వు రోజు చేస్తూనే ఉన్నావు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని ఇలాంటి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నావు. అన్నా క్యాంటీన్ నిన్నటి రోజు వీధ వాళ్ళకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను ఓపెన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మీరు దౌర్జన్యంతో అక్కడ పగలగొట్టి పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా నువ్వు అడ్డుకున్నావంటే నీవు అక్కడ పగలగొట్టి పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా నువ్వు అడ్డుకున్నావంటే నీవు ఎంతటి దుర్మార్గుడు. ఈ పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా నిన్ను క్షమించరు. బీదవాళ్ళంటే నీకు లెక్క లేదు. బీదవాళ్ళ ప్రాణాలు, బీదవాళ్ళు బీదవాళ్ళంటే విలువ నీకు లేదు. కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నావు. ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. నీవు ఈరోజు నియంతలా పరిపాలిస్తున్నావు. చరిత్ర చదువుకో జగన్మోహన్ రెడ్డి. ఏ నియంత కూడా చరిత్రలో మంచి చావు చావలేదు. నియంతలు నియంత ప్రతి ఒక్క నియంత కూడా దుర్మార్గమైన చావు చచ్చారు. ఆ గతి నీకు పట్టకుండా ఇప్పుడైనా జాగ్రత్త పడని చెప్పి ఈ సభ పత్రికా ముఖంగా కోరుతున్నాం. అలాగే కార్యకర్తలు, లీడర్లు తప్పు చేస్తే ముఖ్యమంత్రి కంట్రోల్ చేస్తారు. కానీ ముఖ్యమంత్రే తప్పు చేస్తే ఎవరితో చెప్పుకోవాలి? ఈ రోజు రాష్ట్రంలో రావణ కాస్త చేశావు, కార్యకర్తల్ని ఉసిగొలుపుతున్నావు, ప్రతి ఒక్కరిని తరిమి తరిమి కొట్టి గాయపరిచి ఆసుపత్రి పాలు చేస్తున్నావు. ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందని చెప్పి అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి ప్రకృతికి పరువు మోయలేని పరువు అనుకున్నప్పుడు నిన్ను కూడా దహించి వేస్తుందని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున నిన్నటి రోజు జరిగిన ఈ దుర్మార్గమైన దౌర్జన్యాన్ని ఖండిస్తుందని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తాను.